హాయ్ ఎవరివన్, నా పేరు భారతీదేవి మొగలపు. నేను గ్రాడ్యుయేషన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి చేశాను 2021లో. ఫస్ట్ 2 ఇయర్స్ కోడింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ కోడింగ్ ల్యాబ్స్లో గట్రా చాలా బాగా కోడింగ్ చేసేదాన్ని. అప్పుడు నేను అనుకునేదాన్ని నాకు తొందరగా జాబ్ వచ్చేస్తుంది, మా డాడీకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి. తర్వాత 3-4 ఇయర్స్ నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల తర్వాత జాబ్ రాదేమో అని చాలా ఫీల్ అయ్యాను. కానీ అనుకోకుండా నాకు 3 MNCs లో జాబ్స్ వచ్చినాయి. దాంట్లో నా ఫ్యూచర్ని కన్సిడర్ చేసుకుని ఫస్ట్ ఒక జాబ్ సెలెక్ట్ చేసుకున్నాను ఒక ఎంఎన్సీలో. కానీ అది ఇంటర్న్షిప్, ఫుల్ టైం రోల్ కాదు. మా ఫాదర్ని తీసుకుని నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే మాకు అక్కడ రెంట్ హౌస్లోనే ఉంటున్నాము, ఓన్ హౌస్ లేదు. ఇక్కడ నేను ఎలాగో పీజీస్లో ఉండాలి అని చెప్పి మా డాడీని రిక్వెస్ట్ చేసుకుని అందరం ఒక చోటను ఉందామని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చేసాను నేను. కానీ నేను వచ్చి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యే లోపలనే ఒక 2 అవర్స్ తర్వాత నాకు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది, దట్ నేను ఫుల్ టైం కన్వర్ట్ అవ్వట్లేదు, నాకు జాబ్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి. నేను అసలు మా ఫాదర్కి చెప్పలేకపోయాను, ఎందుకంటే తను హార్ట్ పేషెంట్. నేను నాలోనే చాలా స్ట్రగుల్ అయిపోయాను, డిప్రెస్ అయిపోయాను. తర్వాత కొన్ని డేస్కి నేను మా డాడీకి చెప్పాను. తర్వాత నేను మా ఫ్రెండ్తో ఇలా మాట్లాడుతుంటే, నెక్స్ట్ వేవ్ మెన్స్టాక్ కోర్స్ మీద ట్రైన్ చేస్తుంది, చాలా బాగుంటుంది కోర్సు, నువ్వు ఒకసారి చూడు అని చెప్పి నాకు ఒక వీడియో ఇచ్చింది. నెక్స్ట్ వేవ్ బడ్జెట్ పరంగా బెస్ట్ అనిపించింది, అండ్ కోర్స్ కూడా చాలా బాగుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పి నెక్స్ట్ వేవ్ చూస్ చేసుకున్నాను మా పేరెంట్స్ చెప్పి. కోర్స్ చేస్తుండగా కూడా నేను మధ్యలో చాలా డిస్టర్బ్ అయిపోయి 3 మంత్స్ కోర్స్ కూడా ఆపేసాను నేను. నోటిఫికేషన్స్ అవన్నీ చూసి నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. కోర్స్ అయ్యే టైంకి నాకు ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చింది. అక్కడ నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను. నేను బాగా పర్ఫామ్ చేసేలాగా టీం చాలా సపోర్ట్ చేశారు. ఒక 6 LPAతో ఒక జాబ్ తెచ్చుకుంటే చాలు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు వాళ్ళ సేవింగ్స్లో నుంచి నేను తీసిన మనీ కట్టేయచ్చు, వాళ్ళని అప్పుల్లో కట్ట పెట్టక్కర్లేదు అని చెప్పి నేను చాలా థింక్ చేస్తూ ఉండేదాన్ని. ఎక్కువ స్టడీస్ కన్నా అవి థింక్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నేను అనుకున్న శాలరీ కన్నా చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ కన్నా ముందు చాలా రిలాక్స్డ్గా ఉన్నాను, ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చాను. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అదంతా నెక్స్ట్ వేవ్ వల్లే అయ్యింది. వాళ్ళు అలా మోటివేట్ చేయిపోయి ఉంటే నాకు నాకు నాలెడ్జ్ ఉన్నా కానీ నేను క్లియర్ చేయలేకుండేదాన్నేమో. వాళ్ళ వల్లే ఇదంతా అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ వేవ్.